ఏంటి శ్రీ ట్రాఫిక్ అసలు చూసావా? 1 అవర్ పట్టింది తెలుసా ఇవాళ. మరి నాకు నిన్న 2 అవర్స్ పట్టింది. ఏంటి అసలు ఇవాళ ఆఫీస్లో కూడా ఏంటి ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటి అన్ని మిస్టేక్స్ అంటున్నాడు. ఫీడ్బ్యాక్ వచ్చింది. అబ్బా వాటర్ థ్యాంక్స్. చాలా ఆకలి వేస్తుంది అమ్మని. మరి ఎలా చేస్తావు ఏమైనా? ప్లీజ్ ఇది ఒక్కరోజు నువ్వు చేసి. నువ్వు చెయ్యే, నువ్వు కథలు పడకు ఇవాళ చేసి. శ్రీ నాకు ఓపిక లేదు శ్రీ, చేయి శ్రీ. నేను వెళ్ళి కర్రీస్ తెస్తా కావాలంటే. నువ్వు పోయి అన్నం రైస్ ఒక్కటి పెట్టుపో. అదేదో నువ్వే పెట్టచ్చు కదబ్బా. అసలు సార్ చూసావు కదా. అబ్బా నా మీద కూడా అరిచాడు ఆయన. ఇప్పుడు నా కూడా హెడేక్గా ఉంది. ప్లీజ్ ఏదో ఒకటి తిందాము. నాకు అస్సలు ఓపిక లేదు శ్రీ, వెళ్ళి పెట్టుకో శ్రీ. ప్లీజ్ ఆమె ఎందుకు అట్లా సతాయిస్తున్నావు నన్ను? ప్లీజ్ శ్రీ ఒక్కసారి ప్లీజ్ 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 శ్రీ నాకు ఇప్పుడు ఎక్కరి తినాలని ఉంది. ఇంకో ఫ్రిడ్జ్లో ఉన్నాయి చేసుకోకు. ఏంటి శ్రీ చెయ్యొచ్చుగా ఈరోజు ఒక్కరోజు. ప్లీజ్ వే ఇది ఒక్కరోజు చేయిసన్నా. ఎగ్గే కదా ఎంతసేపు అవుద్ది. అబ్బా నాకు అంత ఓపిక లేదే. ఈరోజు ఒక్కరోజు చెయ్యి. నీకు కావాలంటే రేపు చేస్తాను. అబ్బా ప్లీజ్ ఎగ్గని ఒక్కటి చేయిసన్నా. ఈరోజు ఒక్కరోజే. నేను రైస్ పెడతా కావాలండి. నువ్వు ఎగ్ రైస్ అంటే మరీ ఎక్కువ. నాకు అంత ఓపిక లేదు. నేనే పెడతా అంటున్నాగా. నువ్వు ఎగ్ చేయిసన్నా ప్లీజ్. ఇది బయటకు పోయి తెచ్చుకుందామా ఎగ్ కర్రీ? బయటనా? సర్లే. ఏం శ్రీ రైస్ పెట్టాను, కర్రీ అయినా తెచ్చుకుందాం. దా లేవు బా. ఇప్పుడు చిరాకు చెయ్యకు. నేను ఒక్కదాన్ని వెళ్ళాలా చెప్పు ప్లీజ్. రావే తల్లి ప్లీజ్. సర్లే పద. డబ్బులు మనీ పద. హాయ్. హాయ్ మీరు? ఐఎమ్ జోసెఫ్. నేను ఒక స్టార్ హోటల్లో షెఫ్గా చేస్తున్నాను, సౌత్ ఇండియన్ షెఫ్గా. చూస్తే తెలుస్తుంది కదా. ఓకే. సో ఈరోజు బ్యాచిలర్ కిచెన్ అని చెప్పి Prime 9 TV వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సో మీకోసం ఒక మంచి వంట చేద్దామని. వావ్ థాంక్ యూ. మేము ఎలా కర్రీస్ ఎలా తెచ్చుకోవాలి అనుకుంటున్నాం. చాలా థాంక్ యూ. ఇప్పుడే వెళ్దాం అనుకుంటున్నాం. మీరు వచ్చేసారు. ఓకే ఒకసారి ఫ్రిడ్జ్ లో చూద్దామా ఏమున్నాయో. యా ష్యూర్. అరే ఫ్రిడ్జ్లో అసలు ఏం లేవు. మీరేం వాడరా అసలు ఫ్రిడ్జ్లో? ఏం యూజ్ చేయరా అసలు? ఏం చేద్దామండి, మార్నింగ్ ఎప్పుడో ఆఫీస్కి వెళ్తాము, ఎప్పుడో ఈవినింగ్ వస్తాము. ఎక్కడ మార్కెట్ కూడా క్లోజ్ చేసేసి ఉంటారు ఆ టైంలో. ఏదో వీకెండ్స్ మాత్రం చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు కర్రీస్. అసలు ఇంకా వంట చేసేది అసలు ఏం ఉండదా? అన్ని బయట నుంచే తెచ్చుకొని తింటారా? రోజు బయట తీసుకొని తినడమే సరిపోతుంది మాకు. వండుకునే ఓపిక కూడా ఉండట్లా ఈ టైంకి వస్తాం కాబట్టి. ఆనియన్స్ మాత్రం చాలానే ఉన్నాయి కదా. వంట చేసి చాలా రోజులు అయిన ఎట్లా ఉంది? అవునండి 1 మంత్ అయింది. ఫోన్లే పాడకుండా ఉన్నాయి. ఇవైనా ఏమైనా హెల్ప్ చేయాలండి? నాకా వస్తుందా? వస్తుందండి, అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. ఓకే సరే. ఆనియన్స్ పీల్ చేసి ఇవ్వండి, నేను కటింగ్ చేస్తాను. లేదంటే మళ్ళీ మీరు చేతులు కోసుకుంటారు. అలవాట్లేదు వంట, అందుకే అప్పుడప్పుడు చేస్తాం. సరే అట్లీస్ట్ ఆనియన్ పీల్ చేయడం అయితే వస్తుంది కదా. చేతులు అయితే కట్ చేస్తారు కదా. అయ్యో నేను మర్చిపోయాను, అసలు మీ పేర్లు చెప్పలేదు నాకు. నా పేరు యామిని అండి. నా పేరు శ్రీవాణి. అవునండి వర్కింగ్. నేను కూడా అడగడం మర్చిపోయామండి. స్టార్టింగ్ లో రాగానే చెప్పాను నా పేరు జోసెఫ్ అని. ఇక్కడే మర్చిపోతున్నారా? ఆఫీస్ లో కూడా ఇట్లానే వర్క్ చేయడం మర్చిపోతున్నారా? వర్క్ స్ట్రెయిన్ కొంచెం ఎక్కువ అయిపోయింది ఆఫీస్ లో. అవునా, అందుకనే నా పేరు మర్చిపోయారా? మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. వంట అంటారా? అసలు వంట చేసుకోవట్లేదు, బయట తినేస్తున్నాము. మరి ఇలా బయట తింటే మీ హెల్త్ ఏమవుతుంది? ఏం చేస్తామండి తప్పదు.
అవునా? అప్పుడప్పుడు వీక్ ఆఫ్ లోని హాలిడే ఉన్నప్పుడు కొంచెం అంతా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు ప్రైమ్ నైన్ వాళ్ళు బ్యాచులర్ కిచెన్ అని ప్రతిరోజు ఇలా చేస్తున్నారు కదా, సో అలాంటప్పుడు అందులో వీడియోస్ అవి చూసి మన కోసమే, మీలాంటి వాళ్ళ కోసమే వాళ్ళు షో చేస్తున్నారు. అంటే ఇంటికి రాగానే మన ఫ్రెండ్స్ పెట్టినవి వాట్సాప్లో చూస్తూ ఉంటాం కదా, అలానే ఒక వీడియో చేసుకుంటే రేపు పొద్దున్న మీకు ఫ్యూచర్లో కూడా పనికి వస్తుంది కదా. చెయ్యాలి కానీ టైం దొరకట్లేదు. వస్తే సండే వచ్చింది అనుకో, ఎప్పుడెప్పుడు రెస్ట్ తీసుకుందామా అనుకుంటాను. సో ఆమ్లెట్ ఏమైనా వస్తుందా? అదే వస్తుంది అండి. ఆమ్లెట్ ఒకవేళ ఓకే పర్లేదు. హాఫ్ బాయిల్ వస్తుందా? అమ్మయ్యా, మరి ఈ మమ్మీ దగ్గర ఏం నేర్చుకోలేదా ఇంట్లో ఉన్నప్పుడు? అలా అండి, స్టడీ స్టడీ స్టడీస్ అనేది హాస్టల్లో ఉంచేసారు. సెవెంత్ క్లాస్ నుంచి హాస్టలే. అయ్యో, ఇంకా టైం ఎక్కడ? హాలేస్లో వస్తాము. హాలేస్లో మమ్మీ వాళ్ళు వంట చేయని, మమ్మీ వాళ్ళు వంట చేయలేరు కదా, ఏదో 2 డేస్ ఉన్నారు, లేట్ అంటారు. సో అలా మేము కొంచెం లేజీ అయిపోయాం, నేర్చుకోలేదు. సో అప్పుడప్పుడు మనం కూడా ఇంటికి వెళ్ళినప్పుడు సర్ప్రైజ్గా మమ్మీకి ఏదైనా మనం కూర్చోబెట్టి చేసి పెడితే తనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు నేర్పిస్తున్నారు కదండి, ట్రైనింగ్ తీసుకుంటా. నేను నేర్పించడమే కాకుండా చేస్తున్నామండి. నేనా? మీకోసం టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాం. అయితే మీరు చేస్తున్నారు కదా, చూసి నేర్చుకునేస్తాం మేము. తప్పకుండా. ఇదే కాకుండా నేను ఒక్కరోజు చేసి మీకు నేర్పించి వెళ్ళిపోతాను, కానీ ప్రతిరోజు ప్రైమ్ నైన్ ఛానల్ వాళ్ళది ఏదైతే షో వస్తుందో అది చూస్తూ ఉంటే అందులో ఇంకా వెరైటీ వెరైటీ బ్యాచులర్కి ఏమేమి కావాలో ఫుడ్ ఫాస్ట్గా అయిపోయినవి అలా అన్నీ అందులో వస్తాయి. సో చాలా బాగుంటుంది, అందులో కూడా చూసి బాగా నేర్చుకోండి. సరే సరే, మీకోసం అసలు నీకు ఏం డిషెస్ అంటే ఇష్టం? ఎగ్ అంటేనే ఇష్టం అండి. ఎగ్లో పులుసు ఉంటుంది, బాగుంటుంది అది. అవునా? అది కావాలి. మీకు కూడానా? ఎగ్లో ఏదైనా ఓకే. సో అయితే ఒక పని చేద్దాము, మీకు టమాటో ఎగ్ కర్రీ చేస్తానన్నాను కదా, అది చేంజ్ చేసేసి టమాటో ఎగ్ పులుసు చేస్తా. బాగా కోరియాండర్ కరివేపాకు అన్ని వేసి కంప్లీట్ సౌత్ ఇండియన్ డిష్ చేసి చూపిస్తాను మీకు. చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? కూడా చాలా రోజులైంది ఇంట్లో, ఎప్పుడో ఇంటికి వెళ్ళినప్పుడు కదా. ఈరోజు నేను చేస్తా కదా, మీ మమ్మీ గుర్తు వస్తారు. అవును, డైలీ బయట ఫుడ్ అలవాటు అయిపోయి ఇంట్లో రొటీన్ ఫుడ్. మేము బయటకు వెళ్ళామంటే బిర్యానీస్ అవి ఇవి పులుసు ఇవన్నీ తినలేము కదా బయట. బిర్యానీ అవి అంటే బయట బాగా దొరుకుతాయి, సో ఈ పులుసు అవన్నీ దొరకవు. కర్రీస్ చాలా రోజులైంది తినకా, ఎప్పుడో ఇంటికి 3 మంత్స్ బ్యాక్. అయితే మీరు ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసా? ఐటీ. ఓకే ఓకే ఫైన్. ఏమైంది ఇద్దరు ఏడుస్తున్నారు? ఉల్లిపాయలు కోసారు కదా, అందుకే అప్పుడప్పుడు వంట చేస్తుంటే కంట్లో నీళ్ళు రాకుండా ఉంటాయి. అలవాట్లేదు కదండి, అసలు అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకుంటేనే ఇన్ ఫ్యూచర్ నీకు కూడా. ఓకే, నేర్చుకోవాలి కానీ టైం దొరకట్లేదండి. హాలిడేస్లో అంటారు, ఆ ట్రిప్స్ అంటారు, అలా అలా బయటకు వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్ అంటారు, సర్లే ఏం వంట చేసుకుంటాం, బయట బయట ఏదో ఒకటి తినిద్దాం అనేస్తుంటారు. ఒక పని చేయండి, ఈసారి వీక్ ఆఫ్ వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్కి ఇంటికి ఇన్వైట్ చేసి మీరే చేసి పెట్టండి. ఎక్కడ వాళ్ళంతా హ్యాపీగా కూర్చొని టీవీ చూస్తారు, మీరు చేయండి అనేసి మా ఇద్దరిని వదిలేస్తారు. ఇంకా ఉన్నది అబ్బాయిల ఫ్రెండ్స్ ఎక్కువ. ఇంకా ఇంకేమనుకోవాలా అండి? ఇంతేనా? ప్రస్తుతానికి అయితే ఏమొద్దు. ఎక్కడ నేర్చుకున్నారండి? ఇన్స్టిట్యూట్ ఎక్కడ మీది? మాదా? మాది వైజాగ్. ఓకే, సో సన్ ఇన్స్టిట్యూట్ అని, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్, అక్కడ నేర్చుకున్నాం. ఓకే ఓకే, బాగుంది. హోటల్ మేనేజ్మెంట్కి మంచి డిమాండ్ ఉందంటే చాలా బయట.
మా పేరెంట్స్ కూడా ఫస్ట్లో అన్నారు కానీ హోటల్ మేనేజ్మెంట్ నేనే ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు డిమాండ్ ఆ సాఫ్ట్వేర్స్ కన్నా హోటల్ మేనేజ్మెంట్కి బాగా డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఎంత పని చేసా ఫుడ్ కోసమే కదా. అవును, సో అందుకే. ఎన్ని టమాటోస్ అలా తీసుకోవాలండి? ఒక 2 మెంబర్స్ అలా ఉన్నారంటే 2 మెంబర్స్ ఉంటే ఒక 4 to 5. ఓకే, సో ఎక్కువ గ్రేవీ కావాలి అలా అనుకుంటే ఒక 3-4 ఆనియన్స్ తీసుకొని ఒక 4 టమాటాస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇంకా రసం చేసే ఆప్షన్ లేదు అని అనుకుంటే అప్పుడు కంపల్సరీగా కొంచెం గ్రేవీ ఎక్కువ చేసుకుంటే మీరు రైస్ వేసుకొని తినేయడానికి కూడా బాగుంటుంది. సో అందుకు ఆనియన్స్ అయితే ఆనియన్స్ ఒక 3 పెద్దవి అయితే 3, చిన్నవి అయితే కొంచెం ఒక 4 ఆనియన్స్. ఓకే, మిర్చి మనకి స్పైసీ బట్టి అంతేనా? మీరు ఎంత స్పైసీగా తింటారా లేకపోతే తక్కువ స్పైసీ తింటారా అలా దాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి యాక్చువల్లీ రెడ్ చిల్లీ పౌడర్ కన్నా కూడా హెల్త్ ఇప్పుడు హెల్త్కి గ్రీన్ చిల్లీ మంచిది. అవునా? సో ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయకుండా మాక్సిమం గ్రీన్ చిల్లీస్తోనే ట్రై చేయండి ఎప్పుడైనా మీరు ఏమైనా చేసినట్లయితే. మాకు తెలియదండి ఇంతవరకు అసలు. అదే గ్రీన్ చిల్లీస్ అంటే మరి కట్ చేసుకోవాలి పెట్టుకోవాలి కదా, పౌడర్ అంటే వేసేసుకోవచ్చు కదా డైరెక్ట్గా. ఫ్రిడ్జ్లో పెట్టే ఉంచుతారు కదా? ఉంచుతాము మరి ఆ క్లీన్ చేయడం కట్ చేయడం. లేనప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, ఆప్షన్ ఉన్నప్పుడు ఓకే గ్రీన్ చిల్లీ యూజ్ చేయండి. సో హెల్త్కి కూడా మంచిది కదా అందుకు. ఓకే ఓకే, మన కటింగ్ అయితే అయిపోయింది ఉండడం అయితే స్టార్ట్ చేయండి. ఓకే సరే, అయితే వంట చేసుకుందాం అయితే. ఓకే మీరు వెళ్ళండి, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. నేర్చుకో. మా స్మెల్ వచ్చేవారు వేస్తామంట వాసన వచ్చాక, అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయకండి ఎవరు. ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తుంటావా? ఏదో అలా అలా అంతే. అవునా? నీకు ఇంకా సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారా? అన్నయ్య ఉన్నారు. నువ్వు ఎక్కువ అలా చేస్తావా మీ అన్న ఎక్కువ? చిన్నదానిగా నేనే అలా చేస్తాను. ఫస్ట్ ఆయిల్ వేస్తాను. ఓకే, ఎంత ఆయిల్ పడుతుందని ఎలా తెలుస్తుంది? ఒక 3 స్పూన్స్. ఓకేనా? సో ఈరోజు నేను నీకు వంట నేర్పిస్తున్నాను అనమాట, నువ్వు నా దగ్గర వంట నేర్చుకుంటున్నావు. సో హాలిడేస్కి వెళ్ళేటప్పుడు మమ్మీకి నువ్వు చేసి పెడతావు. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. సో అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా. చాలు. సో దాన్ని కూడా నీ చేతులతో వేసేసి కరివేపాకుని కూడా. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే, సో ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే సాల్ట్ వేసుకుందాం పైనుంచి. ఓకేనా? ఎప్పుడు కూడా ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. థ్యాంక్స్ అండి, ఇది మాకు తెలియదు. చాలాసేపు దానికోసమే వెయిట్ చేస్తాం ఇప్పుడు. అవునా? సో ఇక్కడైతే మీరు వెయిట్ చేస్తారు. సో మా హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఇంకా కస్టమర్స్ వెయిట్ చేయరు కదా. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మీరు కూడా తెలుసుకుంటే ఇంట్లో అప్పుడప్పుడు చేసుకోవడం బాగుంటుంది. ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటుంది, సో వాటి వేడిని ఏం తెలీదు. సో ఇది వేగుతున్నప్పుడే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాం. 2 స్పూన్స్ వేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు మనం పులుసు చేసుకుంటున్నాం కదా. నీకోసం ఇంకా యామ్ని కోసం ఎగ్ పులుసు చేస్తున్నా కదా, టమాటా ఎగ్ పులుసు. స్మెల్ వస్తుందా నీకు? గార్లిక్ వేయగానే, గార్లిక్ ఇంకా జింజర్ పేస్ట్ వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. రామ్ని లేవాలనే ఇదంతా చేస్తుంది. లేదంటే అలాగే పడుకుంటుంది.
సో మరి రోజు ఇట్లానే బయట నుంచి తెచ్చుకుంటారా? హెల్త్కి చాలా మంచిది. సో రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి మరి బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుంటారు? ఉప్మా మ్యాగీ అలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోతుంటారు. అలాగే దాంతోపాటు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి చాలా ఇప్పుడు యామ్ని ఉంది ఆఫీస్ నుంచి రాగానే ఏం చేసింది అమ్మ చాలా నీరసం వచ్చింది. సో నైట్ ఒక 4-5 బాదం వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ ఆఫీస్ వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు చక్కగా 4 తినేసి వెళ్తే రోజంతా 4 ఎనర్జీగా ఉంది. రేపటి నుంచి తన కోసం నానబెట్టాను. తన కోసం నువ్వు నానబెట్టడమే కాకుండా నువ్వు తినాలి, మర్చిపోకూడదు కదా. సో ఇంట్లో ఉంటే మమ్మీ ఇస్తారు, నేనైనా అంతే. ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ మమ్మీ, ఎంత షెఫ్ అయినా స్టార్ హోటల్లో చేసినా ఏం చేసినా సో ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ చేతిలోనే తినాలి. అమ్మ ఏం చేస్తా తినాలి మంచిగా. సో ఇంకొంచెం ఆనియన్స్ బ్రౌన్ అవ్వాలి. సో మనకి పులుసు కావాలి దగ్గరగా, పులుసు రైస్లో కలుపుకునేలాగా కాబట్టి ఇంకొంచెం బ్రౌన్ అవ్వాలి. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో ఫస్ట్ వంట చేయాలి అంటే ఎక్కువ ఓపిక ఉండాలి. సో నీకు ఎక్కువ ఓపిక ఉంటుందా యామ్నికి ఎక్కువ ఓపిక ఉంటుందా? అలా ఏం లేదు, వర్క్ స్ట్రెస్ని బట్టి ఒక్కో రోజు ఒకటి. ఇంకా అంతే కదా రూమ్లో ఉండాలంటే. నువ్వు యామ్ని ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్? నేను ఫ్రెండ్స్ 1 ఇయర్ నుండి ఫ్రెండ్స్ అండి. ఆఫీస్లో ఫ్రెండ్స్ అనమాట. ఓకే, అలా క్లోజ్ అయిపోయి రూమ్ తీసేస్తుంది, ఇంకా క్లోజ్ అయిపోయి. సో ఇప్పుడు కొంచెం టమాటాలు వేసుకున్నాం. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఫైనల్గా పులుసు అయ్యేటప్పటికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేను ఎప్పుడు ఎగ్ కర్రీ చేసుకోవడమే తప్ప పులుసు చేసుకోవడం, పులుసు చేసుకోలేదు. నేను చెప్తున్నా పులుసు అని కరెక్టే. అయ్యో మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవడం మర్చిపోయామని ఎలా మరి? సరే నీకోసం ఇంకొక స్పెషల్ చేస్తా ఇందులో ఫాస్ట్గా అయిపోయినట్లాగా చేస్తాను. అది సో దీని మీద కాసేపు మూత పెడదామా? ఇంకా చెప్పండి శివాని, మీ స్పెషల్స్ ఏం చేస్తారండి? నేను సౌత్ ఇండియన్ స్పెషల్స్ చేస్తాను. చింత చిగురు చికెన్, రాజ్గార్ కోడకల. చెప్తుంటే నేను అవునండి నోరూరిపోతుంది, ఇప్పుడే తినాలనిపిస్తుంది. సరే ఇప్పటికైతే ఇది చేస్తాను. ఇంకా నేను ప్రైమ్ 9 ఛానల్లో బ్యాచులర్ కిచెన్స్లో ఇంకా చేస్తూ ఉంటాను. సో అందుకే రోజు ప్రైమ్ 9 ఛానల్ వాళ్ళది చూస్తూ ఉండాలి. ఓకేనా? రోజు వాట్సాపే కాకుండా ప్రైమ్ 9 ఛానల్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటే వంట వస్తుంది, అలాగే ఇన్ ఫ్యూచర్ మాకు కూడా యూజ్ అవుతుంది మా హస్బెండ్ కోసం. సో అట్లానే మమ్మీకి కూడా హెల్ప్ చేయాలి, రాబోయే హస్బెండ్ కోసమే కాదు అప్పుడప్పుడు వీక్ ఆఫ్కి వెళ్ళినప్పుడు మమ్మీకి కూడా చేసి పెడుతుంటే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈసారి మా మమ్మీకి సర్ప్రైజ్. వేసుకుంటుందా? లేదు అప్పుడే వేగదు. ఒక్కసారి చూద్దాం, కలుపుతూ ఉండాలి మంచి కలుపుతూ ఉండాలి. సో కింద అడుగు పట్టకుండా అట్లా కలుపుతూ ఉంటే అలాగే ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాం. ఎక్కువ స్పైసీ తింటావా తక్కువ స్పైసీ తింటావా? నార్మల్గా తింటాను కానీ తనకి మాత్రం స్పైసీ కావాలి. అవునా? ఓకే మీడియంలో చేస్తాం. ఓకే ఓకేనా? పులుసు చేసేటప్పుడు కారం వేస్తాం కదా,
సో కొంచెం ఎక్కువ వేసినా కానీ ఆ పులుపుకి కారం అనేది తగ్గిపోతుంది. ఓకే, ఎక్కువ అని కాదు, నీకు ఎంత కావాలంత వేసుకో. మరీ ఎక్కువ అయిపోయినా లాస్ట్లో ఇంకొంచెం టమాటోస్ కానీ లేకపోతే చింతపండు పులుసు కానీ వేసుకుంటే నీకు కారం అనేది ఎక్కువ తెలియకుండా ఉంటుంది. ఓకేనా? ఓకే, మీరు ధనియాల పౌడర్ కూడా యూజ్ చేస్తున్నారా? వంట రాదన్నారు కానీ అన్నీ ఉన్నాయి కదండి. హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేస్తున్నా. ఓకే, కొంచెం వాటర్ అందుకుంటారా? ధనియాల పౌడర్ కాకుండా ఇంకా ఏమైనా మసాలా సంథింగ్? యామ్ని ఇందాక అంటుంది కదా, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. చికెన్ అంటే సో అట్లా చికెన్ సంబంధించిన ఏమైనా మసాలా? యా, చికెన్ మసాలా ఉందండి. అవునా? ఓకే, చికెన్ మసాలా కూడా యూజ్ చేస్తున్నారు కానీ వంట రాదంటారు. అంటే మీ దగ్గర ఏమైతే ఉందో నేను దాంతోనే చేస్తున్నా. యా, ఓకే. సో నాకు కొంచెం హెల్ప్ చేస్తావా వాటర్? కొంచెం కొంచెం ఇంకా ఇంకొంచెం వెయిట్. ఓకే ఓకే, ఫైన్. ఒకసారి చూద్దామా ఎంతవరకు వచ్చిందో. వావ్, బాగుంది. తినడానికి కూడా బాగానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ చింతపండు పులుసు ఏదైతే ఉన్నో అందులో వేసుకుందాం. సరేనా? సో ఒకసారి కలుపుతావు అది. సినిమాలు చూస్తుంటావా? చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకా వచ్చేయట్లేదు, ఎందుకంటే ఇట్లా చేతితో తుంచి ఇట్లా వేస్తే అదొక ఫ్లేవర్ వస్తుంది. సో అందుకు వస్తుంది. ఓకే, సో ఇవన్నీ చూద్దామా ఎంతవరకు వచ్చిందో. మంచి స్మెల్ వస్తుంది, ఎట్లా? చాలా బాగుందండి, స్మెల్ చూస్తుంటేనే ఇప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇప్పుడు నీకు సర్ప్రైజ్ ఏం చెప్పాను కదా? అవును, ఎంత నానబెట్టలేదు కదా. ఇప్పుడు చూస్తాం. ఎగ్ పగిలగొట్టడం వచ్చినా? యా, ఎట్లా కింద వేసుకుంటాడు స్పూన్తో పెట్టాలి. ఇట్లా వేసుకొని చాలా జాగ్రత్తగా ఇట్లా. సో దాన్ని ఎక్కువగా కదపకూడదు. ఎల్లో అలాగే. సో సైడ్ బై సైడ్ వేసుకోవాలి, ఒకదానికి ఒకటి తగలకుండా. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి, సింగ్ లోనే ఉండాలి. ఓకేనా? చాలా కమ్మటి వాసన వస్తుంది. యమ్మీ. అయిందా అండి? అయిపోయింది. సో ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందాం.
ఫస్ట్ పులుసు తీస్తున్నా. సో ఇది ఫిష్ కన్నా కూడా చాలా డెలికేట్ గా ఉంటుంది శ్రీమణి. సో చాలా అది కొట్టి వేసాం కదా, సో చాలా డెలికేట్ గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో నువ్వు బయట తెచ్చుకుంటే ఇంత టేస్టీగా ఉండే కర్రీ దొరుకుతుందా? అసలు దొరకదండి, సమస్య లేదు. సో మరి ఇప్పుడు ఇంట్లో వంట చేసుకుంటావా బయట నుండి తెచ్చుకుంటావా? ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేస్తాం ఇప్పటి. సో ఇందాక చెప్పాను కదా, మళ్ళీ నీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. సో డైలీ వాట్సాప్ అవి ఎట్లా అయితే చూస్తావో, ప్రైమ్ నైన్ వాళ్ళు ఏదైతే షో చేస్తున్నారో దాంట్లో నుంచి డైలీ వీడియోస్ చూసుకొని. ష్యూర్ అండి, ఈ రోజు ఒకటి ట్రై చేస్తాం మేము. సో టేస్ట్ చేద్దామా? యా, నేను కూడా టేస్ట్ చేస్తా ఎట్లా ఉందో. యమ్మీ అండి, అసలు చాలా బాగుంది. అవునా? చాలా బాగుంది. సో ఇప్పుడు మనం యమ్మీ నిద్రలేదు. యా, త్వరగా ఆకలేస్తుంది. సూపర్ సూపర్, జోసెఫ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటే, మీరు ఇంకా వంట నేర్చుకోరా? నేర్చుకుంటాము, చేతి వంట చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఏదైతే షో చేసామో, సో ప్రైమ్ నైన్ ఛానల్ కి మీరు వాట్సాప్ చేస్తే మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. మీరు బ్యాచులరా అయితే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలంటే మాకు వాట్సాప్ చేయండి. మాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9121212995.